రోజు మునుగోడుకి వెళ్ళగలిసిన శాసనసభ్యుడు మొన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నా గురించి మాట్లాడిండు, 3000 ఓట్లు వచ్చినాడు నా గురించి మాట్లాడతాడా అని అడిగిండు. నేను గత 7 సంవత్సరాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ కోసము టీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడి 43 కేసులు పైన పెట్టుకొని 3 సార్లు చేరుకుపోయి ఈ యొక్క టీఆర్ఎస్ బీజేపీ పైన నేను కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు స్థాయిలో నువ్వు ఏ రోజన్నా బల్మూరి వెంకట్కి ధైర్యాన్ని ఇచ్చినవా? బల్మూరి వెంకట్ కోసం జైలుకి వచ్చినవా? మరి నిన్ను ఏ రకంగా కాంగ్రెస్ వాణి లెక్క పరిగణలోకి తీసుకోవాలని నువ్వు చెప్పాలి. ఒక నికర్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను ఇబ్బంది పడుతుంటే, బాధపడుతుంటే కాంగ్రెస్ పార్టీ నేను పడుతున్న కష్టాన్ని చూసి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వేదికపై ఉన్న పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నాయకులు ఒక కార్యకర్తకి టికెట్ కేటాయిస్తే, ఈరోజు ఒక విద్యార్థి నాయకునికి టికెట్ కేటాయిస్తే హేళనగా నా గురించి మాట్లాడుతున్నావు. రేపు పొద్దున విద్యార్థులు, యువకులు నిన్ను ఈ యొక్క మునుగోడు గడ్డ పైన తిరగనిస్తారా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు బల్మూరి వెంకట ఒకరి గురించి నువ్వు మాట్లాడతలేవు. నేను నా ఇంటి కోసం కొట్లాడలే, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల పట్ల, యువకుల పట్ల వాళ్ళని బాధ పెట్టే విధంగా, వాళ్ళని నష్టపరే విధంగా వాళ్ళ కోసం పోరాడితే వాళ్ళు నాకు కానుకలు ఇచ్చారు, వాళ్ళ పైన కేసులు పెట్టారు. నువ్వు కాంట్రాక్టర్ల కోసము, కమిషన్ల కోసము ఆ రోజు నా పైన పోటీ చేసిన ఈటల రాజేందర్ తోటి లోపాయిక ఒప్పందాలు పెట్టుకొని కనీస ప్రచారానికి రాలే. నువ్వా నా గురించి మాట్లాడేది? నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ మెరిట్ కోటాలో వచ్చింది, నీకేం తెలుస్తుంది? ఏదైతే పేమెంట్ కేటగిరీలో వచ్చిన సీటు నీకు మెరిట్ కోటాలో వచ్చింది. నాకు పార్టీకి నిజమైన నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనని టికెట్ ఇచ్చారు. రేపు పొద్దున ఇదే మునుగోడు పైన కాంగ్రెస్ పార్టీ యువకులని, విద్యార్థులందరినీ చైతన్యపరిచి గడప గడపకి తిరిగి ఈ యొక్క రాజగోపాల్ రెడ్డికి, బీజేపీ పార్టీకి డిపాజిట్లు గల్లంత ఎవరికి కంకణ పత్తులై యువకులమందరము పోరాడదామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అందరు కూడా చేతులు పైకెత్తి ఈ బలమేందో అందరు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.